ఇందులో కూడా ఈ మేనిఫెస్టో చూస్తే పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో 2021 పల్లె ప్రగతి పంచసూత్రాలు డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ ప్రకారం మన దేశంలో మూడంచెల పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ద్వారా పరిపాలన జరుగుతుంది. ఈ విధానంలో అభివృద్ధి ఫలాలని కింది స్థాయి వరకు అందించవచ్చు. గ్రామ స్వపరిపాలన ద్వారా మాత్రమే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించగలం. సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడం ద్వారా వ్యవస్థల బలోపేతానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. ఇది చాలా స్పష్టంగా పెట్టాం. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అయినా ఈరోజు మేము సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామాల్లో తీసుకురావాలి, వాళ్ళ బలపరచాలి, వాళ్ళ ద్వారా గ్రామాలు అభివృద్ధి కావాలి. వాళ్ళందరికీ ఒక ఆలోచన కోసం ఒక పంచి సూత్రాలు ఇచ్చాము. ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సురక్షితమైన మంచినీళ్ళు, తాగునీరు. ఈరోజు తాగడానికి మంచినీళ్ళు లేవంటే సిగ్గేస్తుంది. ఈ ప్రభుత్వం విఫలమయ్యారు. అలాంటప్పుడు త్రాగునీరు ఇవ్వడం, అదే మరి భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ బీపీఎల్ ఫ్యామిలీస్కి అందరికీ ఉచితంగా కొళాయిలు ఏర్పాటు చేయడం, దీనికి శ్రీకారం చుడతాం. 2 భద్రత, ప్రశాంతతకు భరోసా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, స్థానికంగా పంచాయతీలు ఉంటాయి. వాళ్ళు కూడా రాజ్యాంగ పరంగా ఏర్పడిన ప్రభుత్వం మారిగా గ్రామ సచివాలయం అన్నారు మీరు. ఈ గ్రామ సచివాలయం కాన్సెప్ట్ ఎప్పుడు నేను పెట్టాను. ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నాం, గ్రామ స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. దీని ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక నరేగాలో 10,000 కోట్ల రూపాయలు మినిమం సంవత్సరానికి డబ్బులు వస్తున్నాయి. 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు. ఒక 13,000 పంచాయతీలుంటే లేకుంటే 15,000 పంచాయతీలుంటే దగ్గర ఒక్కొక్క పంచాయతీకి సంవత్సరానికి ₹1 కోటి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆవరేజ్ని చూస్తే 70 లక్షల నుంచి 80 లక్షలు వస్తుంది. 5 ఏళ్లలో మీరు చూస్తే 3.5 కోట్ల నుంచి 5-6 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. అదే మరి ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఫైనాన్స్ కమిషన్ ద్వారా నేరుగా పంచాయతీలకే డబ్బులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన ఆ గ్రామంలో వనరులన్నీ కూడా ఇంటి పన్ను కానీ, నీరు కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ వసూలు చేసుకుంటే ఇవన్నీ కూడా సమర్థవంతంగా పూల్ చేసి ప్రజల భాగస్వామ్యంతో మనం ముందుకు పోతే ఒక మంచి సుపరిపాలనకు నాంది పలుకుతాం. అందుకని ఫస్ట్ సురక్షితమైన మంచినీరు, 2 భద్రత, ప్రశాంతతకు భరోసా. ఇటీవల దేవాలయాలపైన దాడులు, దేవుళ్ళపైన దాడులు చాలా అనాగరికంగా జరిగే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను రామతీర్థం కానీ పోకుండా ఉండుంటే వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళని అడుగుతున్నా. ఈరోజు కంట్రోల్ అయ్యారు లేదు మీరు. ఎందుకు 125 దాడులు జరిగాయి, ఈరోజు నిలిపేశారు? అంటే మీరు చేసిన కుట్ర బయట పెట్టి మిమ్మల్ని బజారు నిలబెట్టాను కాబట్టి మీరు భయపడ్డారు తప్ప ఇంకోటి కాదు. అందుకే మేము భరోసా ఇస్తున్నాం. గ్రామాల్లో ప్రార్థనాలయాలు, అది ఒక పక్క దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, అదే మరి చర్చ్ కావచ్చు. ఇవి కాపాడే బాధ్యత సర్పంచులు తీసుకుంటారు. ఎక్కడికెక్కడ సెక్యూరిటీ కెమెరాలు పెడతారు. ఎవరన్నా రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. వచ్చిన సాక్ష్యాలు ఉంటాయి, తప్పించుకోలేరు. అదే మరి గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు వేస్తాం. ఎవరైనా రౌడీలు, ఇష్టానుసారంగా చేసే వ్యక్తుల్ని నియంత్రణ చేయడం కోసం ఈ సర్పంచులు పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భూ కబ్జాలు, రికార్డులే మార్చేయడం, అవన్నీ కూడా రక్షిస్తారు. ఇంకొక పక్కన ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారు. 3వ పాయింట్లో ఒక గ్రామంలో పారిశుద్ధ్యం చేయడం కానీ, అదే మరి మళ్ళా వేస్ట్ ఎనర్జీ వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు పెట్టడం కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి మళ్ళా ఒక క్లీన్ గ్రామాలుగా అదే మరి పచ్చని వాతావరణంతో చెట్లు కూడా పెట్టి ఆహ్లాదకరమైన గ్రామాలుగా తయారు చేసే బాధ్యత ఈ సర్పంచులు తీసుకుంటారు. స్వయం సమృద్ధి 4వ పాయింట్ కింద గ్రామాల్లో ఏమేమి వనరులు ఉన్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత ఆ వనరులు ఉపయోగించుకుని ఉపాధి కల్పించడం. అదే మరి నరేగా కింద ప్రతి ఒక్కరికి 100 రోజుల నుంచి 150 రోజులు పని చెప్పించడం. ఇంకో పక్కన ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా గ్రామ సభలు పెట్టి అదే మరి సోషల్ ఆడిట్ చేసి ఎక్కడికక్కడ డబ్బులు సమర్థవంతంగా ఖర్చు పెట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క రైతులకు న్యాయం చేస్తాం. మీటర్ ఫర్ మోటార్స్ పెట్టడానికి వీలు లేదు, అది వాళ్ళ హక్కు, అందుకని దీన్ని అపోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ చేసి గిట్టుబాటు ధర కానీ వాళ్ళకు కావలసినటువంటి అన్ని వస్తువులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటన్ని సక్రమంగా గ్రామాల్లో అమలు చేస్తారు. ఇంకొక పక్కన 5వ పాయింట్ వచ్చి ఆస్తి పన్ను తగ్గించడం, పౌర సేవలు అందించడం. 5వ పాయింట్లో మీరు చూసినప్పుడు 60 రోజుల్లోనే గ్రామ సభ పెట్టి ప్రభుత్వం ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఎవరెవరికి వస్తున్నాయో అన్నీ కూడా చెక్ చేసి ఎవరైనా అర్హులకు కానీ కార్యక్రమాలు రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు రాకపోతే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం. మీరు ఇచ్చే ఇంటి జాగా 1 సెంట్ ఇస్తున్నారు, 1.5 సెంట్ ఇస్తారు, చాలదు. 100 గజాలు ఇస్తాం, మీరు ఇచ్చేది 1,80,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. 3 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా గ్రామ సభల్లో మేము డిమాండ్ చేస్తాం. రేపు ప్రభుత్వం వస్తానే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది పల్లె ప్రగతికి 5 సూత్రాలు. ఇవి తూచా తప్పకుండా అమలు చేసే నాయకత్వాన్ని, సమర్థవంతమైన నాయకత్వాన్ని, నిధుల సమస్య లేదు, ఆ నిధులు సమర్థవంతంగా ఖర్చు పెట్టడమే సమస్య. వీళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి నరేగా ఫండ్స్ని రుచిమరిగారు. నేను ఇప్పుడే చూపించాను, ఎక్కడా పనులు జరగలేదు. ఏమైంది 20 నెలలు? ఎక్కడ పోయినా ఈ డబ్బులు, ఎవరి జోబులో పోయినా ఈ డబ్బులు, సమాధానం చెప్పండి. మీరు ఎక్కడ పనులు చేయకుండా ఈ డబ్బులన్నీ మిస్అప్రోప్రియేషన్ చేస్తూ మీరు ముందుకు పోయారు. అందుకే డబ్బుల కొరత లేదు గ్రామాల్లో. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గద్దల మారిగా వాలి మొత్తం దోచుకోవాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. మీ ఆటలు సాగనివని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎందుకు ఏకగ్రీవ ఎన్నికలు వద్దన్నామో ఇప్పటికైనా అర్థమైందా మీకు అని అడుగుతున్నా. బలవంతపు ఏకగ్రీవ ఎన్నికలువి, రౌడీజంతో చేసే ఎన్నికలువి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. దీనివల్ల గ్రామాల్లో పూర్తిగా నాయకత్వం బలహీనపడిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. యువతను కోరుతున్నాం, రైతులను కోరుతున్నాం, మహిళలను అడుగుతున్నాం. మీ గ్రామాన్ని బాగు చేసుకునే అవకాశం. డబ్బుల సమస్య లేదు ఇక్కడ. పంచాయతీలకు ఒక హక్కు కింద నరేగాలో డబ్బులు వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి. అదే మరిగా మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం పంచాయతీ తీసుకుంటుంది. ఈ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ఊర్లో గొడవలు జరుగుతాయని. అంటే పులివెందల మరి గొడవలు జరగకుండా చేయాలనుకుంటున్నావా? వన్ సైడ్ గుద్దుకోవాలనుకుంటున్నావా? ఏదైనా అన్యాయం జరిగితే చెప్పనీయకుండా చేయాలనుకుంటున్నారా మీరు?